హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వేగం. మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలామంది కూడా మమ్మల్ని ఎక్కువగా అడుగుతూ ఉంటారు, మరుగు మందు, పెట్టుడు మందు, దీని గురించి తెలియచేయండి, ఇది ఎలా గుర్తించడం, దీని విరుగుడు ఎలా అని చాలా మంది కూడా అడుగుతుంటారు. అయితే సహజంగా కొంతమందిలో డౌట్ వల్ల కూడా అది పెట్టుడు మందా అన్న ఫీలింగ్ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకుంటే, అసలు వాస్తవానికి చాలా మంది ఈ పెట్టుడు మందు అనేది ఉన్నాయా లేదా అని కూడా చాలా మంది డౌట్. ఈ జనరేషన్ లో అది సహజమే. అయితే పెట్టుడు మందు అంటే మామూలుగా ఆయుర్వేదంలో కొన్ని చెట్ల ద్వారా, కొన్ని బస్వాల ద్వారా, కొన్ని పొడుల ద్వారా ఇది సాధ్యమే. ఇంత ముందు దీనికి సంబంధించిన ప్రస్తావనలు కూడా, అనేక రకాల పుస్తకాలలో కూడా నేను చదవడం జరిగింది. అయితే పెట్టుడు మందు అని అంటే అది ఏదో మ్యాజికల్ ఐటమ్ కాదు, ఒక మ్యాజిక్ లాగా, ఒక మంత్రం వేసినట్టుగా అలా అనేది కాదు. ఇది ఏం చేస్తుందంటే, శరీరంలోకి వెళ్ళిన తర్వాత శరీరం పేగుల చుట్టూ ఒక పొరలాగా ఏర్పడే తత్వం కలిగి ఉంటుంది అది. అయితే దీన్ని మనం అన్నం ద్వారా కానివ్వండి, ఇంకే మరి ఇతర భోజనాల ద్వారా కానివ్వండి, ఒక చిన్న ముద్దలా కానివ్వండి, పొడి ద్వారా కానివ్వండి, అన్నం ద్వారా మనకు నోటి ద్వారా ఇస్తూ ఉంటారు. ఈ నోటి ద్వారా ఇవ్వడం ద్వారా ఏమవుతుంది అని అంటే, అది శరీరంలోకి వెళ్ళి డైజెషన్ కాక పేగుల చుట్టూ అంతా పేర్కొని పోతుంటుంది. ఇలా పేగుల చుట్టూ పేర్కొని పోవడం వల్ల ఏమవుతుంది, మనకు ఆహారాన్ని జీర్ణం చేయడానికి కావలసినటువంటి ఎంజైమ్స్ అనేటివి రిలీజ్ కావు. ఇలా రిలీజ్ కాకపోవడం వల్ల డైజెషన్ అనేది కాదు, కాబట్టి వారికి తిండి మీద ఆసక్తి కలగదు, ఆకలి కాదు. దీనివల్ల మనిషి క్రమక్రమంగా శుష్కించిపోతాడు. ఆకలి కాకపోయేసరికి ఏమవుతుంది, లోపల ఉన్నటువంటి ఫ్యాట్ అంతా కూడా శరీరము తీసేసుకుంటూ ఉంటుంది, జీర్ణం చేసుకుంటూ ఉంటుంది. ఈ ఫ్యాట్ అంతా జీర్ణం అయిపోయి మనిషి సన్నగా అవ్వడము, అంతహీనంగా అవ్వడము, బలహీన పడిపోవడము, సరిగా పని చేయకపోవడం, వీక్ అయిపోవడం, ఏ పని చెప్పకపోవడం, ఈ సందర్భాల్లో ఎవరైనా చెప్పిన మాటలు కూడా వినకపోవడం, ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు చెప్తేనే కొద్దిగా వినడం, ఇష్టం లేని వాళ్ళు చెప్తే ఆ టైంలో వినకపోవడం, దీన్నే ఒక రకమైన అంటారు. ఇంకొకరు నెత్తి మీద పెడుతూ ఉంటారు పౌడరు, బస్వ. దీని గురించి కరెక్ట్ అయినటువంటి అవగాహన అయితే నాకు లేదు, ఎందుకంటే కేవలం ఏదో పొడి చల్లడం వల్ల మన మైండ్ అనేది డైవర్ట్ అవుతుంది అని అంటే, ఇలాంటివి అయితే నేను ఖచ్చితంగా చెప్పలేదు వీటి గురించి. ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనిషి, ఒక ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మ ఉంది, భార్య, ఈ ఇద్దరి మధ్యలో మనిషి ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనిషి ఏమవుతుంది అంటే భార్యకు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది, కొన్ని సందర్భాల్లో తల్లికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అయితే తల్లి పాత్ర వచ్చేసి ఏంటంటే, మ్యారేజ్ అయ్యే వరకు కొడుకు తనతో ఉన్నాడు, కన్నీరు తన చెప్పినప్పుడు విన్నాడు, కొడుకు ప్రతి విషయం తల్లితో షేర్ చేసుకున్నాడు అన్న ఒక భావనలోనే తల్లి ఉండిపోతుంది. తర్వాత కొత్తగా భార్య వచ్చే వరకు భర్త ఏం ఆలోచిస్తారంటే, మనం చేసే, ఎందుకంటే మనతో పాటు లైఫ్ షేర్ చేసుకోవడానికి ఒక ఇంటి నుంచి మన కోసం వచ్చినప్పుడు మనం ప్రతి విషయాన్ని కూడా భార్యతో షేర్ చేసుకోవాలి, ప్రతి విషయాన్ని మనం చెప్పుకోగలుగుతాం, మన గురించి చెప్పుకోవాలి కూడా, అన్ని మన గురించి తెలియచేయాలి కూడా, ఆమె చెప్పిన వాటికి కూడా మనం వాల్యూ ఇవ్వాలి. ఈ సందర్భంలో ఏంటంటే కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోయి భార్య మాటలే వింటున్నాడు, వీడు భార్యకి అన్ని చెప్తున్నాడు, కొన్ని కొన్ని సందర్భాలు తల్లితో మనం కొన్ని షేర్ చేసుకోలేము. సో అలాంటి సందర్భం, ఎందుకంటే ఇద్దరికి ఈక్వల్గా షేర్ చేసుకుని ఇద్దరి మధ్యలో మనము గ్యాప్ అంటే ఈ ఇటు విషయాలు అటు అటు విషయాలు ఇటు చెప్తే ఏమంటే, ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ కుదరగా గొడవలు వస్తుంటాయి. సో మనం మేనేజ్ చేయాలి అన్న ఆలోచనలో ఉన్నప్పుడు ఇటు కొన్ని విషయాలు దాస్తాము, ఇటు కొన్ని విషయాలు దాస్తుంటాం. సో అంటే తల్లి చెప్పిన మాటలు భార్యకు చెప్పకుండా, భార్య చెప్పిన మాటలు తల్లి చెప్పకుండా, మనకు నచ్చిన విధంగా మన ఇద్దరిని కాంప్రమైజ్. ఈ సందర్భంలో ఏమైందంటే కొంత భార్యకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం, ఎందుకు అని అంటే తను వేరే ఇంటి నుంచి మన కోసం, మన అంటే షేర్ చేసుకోవడం, మన ఫీలింగ్స్ కానీ మన అన్ని కూడా షేర్ చేసుకోవడానికి మనం తీసుకొచ్చుకున్నాం కాబట్టి. సో ఆమెకు ఆ తల్లి లేని లోటు, తండ్రి లేని లోటు తీర్చవలసిన బాధ్యత కూడా భర్తగా ఉంటుంది కాబట్టి తనకు కొంత ఎక్కువ ప్రయారిటీ. ఇప్పుడు చూడండి, మన ఇంటికన్నా చుట్టాలు వచ్చినట్టు మనం రోజు తినడానికన్నా ఎక్కువగా వండుతాం, ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం, ఎక్కువగా పెడతాం వాళ్ళకు. సో అది మనం ఏంటంటే వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తున్నారు. ఇక్కడ కూడా ఆ సందర్భాల్లో చాలా మంది కూడా అదే విధంగా ఆలోచిస్తుంటారు. ఈ సందర్భాల్లో ఏమంటారు అంటే, భార్య తరపులు మందు పెట్టిల్లు, భార్య మందు పెట్టింది, భార్య చెప్పినట్టే వింటున్నాడు. ఇంకో కొన్ని సందర్భాల్లో కొంతమంది మెంటాలిటీ ఎలా ఉంటుంది అని అంటే, చిన్నపిల్లల మెంటాలిటీ లాగా ఉంటుంది కొంతమంది మగవాళ్ళది. కేవలము ఎక్కువగా ఇదివరకు తల్లి చెప్పిన మాటలే విని 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 ప్రతిదీ మా అమ్మ నాకు మంచి గైడెన్స్ ఇస్తుంది, మా అమ్మ నాకు మంచి చెప్తుంది, మా అమ్మ అయితే నాకు అన్ని కరెక్ట్గా చెప్తుందని ఒక అంటే అవగాహనలో ఉండిపోయి, అలాగే ఉండిపోతారు వాళ్ళు. ఉండిపోయి తల్లి చెప్పిన మాటలు ప్రతిదీ వింటూ ఉంటారు. అంటే ఇంకో కొంతమంది ఎలా అంటే, భార్య రాగానే తల్లి చెప్పిన మాట వినకుండా పోతే నా తల్లి ఏమనుకోవాలి. సో అంతేకాకుండా తల్లి మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది కూడా ఉంటారు.
ఇద్దరిని మేనేజ్ చేయడంలో తల్లికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు కొంతమంది. ఇలాంటి సందర్భాల్లో వీళ్ళు అనుకుంటారు వాళ్ళ అమ్మ వాళ్ళకి మంచిగా మందు పెట్టింది, కొడుకు తన వైపు తిప్పుకున్నది. ఇలా ఒక అవగాహన లేక సరైనటువంటి అండర్స్టాండింగ్ లేక కొన్ని కొన్ని సందర్భాల్లో మనం అటు ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం, కొన్ని సందర్భాలు ఇటే, దీనివల్ల ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఏదో మందు పెట్టామనే ఫీలింగ్. వాస్తవానికి తలకు మందు పెట్టడము వినకపోవడం అనేది ఖచ్చితంగా పారుతుందని అయితే నేను చెప్పలేను ఈ విషయంలో. బట్ ఇంటర్నల్ కడుపు ద్వారా తీసుకున్న దీన్ని మందు పెట్టడము అని అంటే చెప్పినట్టు వినడం అని కాదు, మనిషి శుష్కించే పోయే విధంగా చేయడం అన్నట్టు, ఇది చెడు చేయడం అన్నట్టే అర్థం. ఈ విధంగా చాలా మంది కూడా ఈ సమస్యలు ఎదుర్కొంటారు. దీనికి ఒక టెస్ట్ కూడా ఉంది. ఎలా అంటే ఈ కడుపులో పెట్టిన పేగుల ద్వారా మనకు కెమికల్స్ ఏవైతే రిలీజ్ కావో అవి అవి బ్లడ్లో కలిసిపోతాయి అన్నట్టు. ఆ బ్లడ్లో కలిసిపోవడం వల్ల శరీరం అంతా కూడా వ్యాపించిపోయి దాని యొక్క పవర్ ఏంటి ఎలా తెలిసిపోతుంది అనేది, అంటే మనం ఒక కాకరాకు రసం కానీ పత్తి ఆకు రసాన్ని కానీ ఇలా చేతిలో కనుక పోసుకొని, ఓకేనా, ఇలా చేతిలో కనుక ఒక గుంటలుగా తయారు చేసుకొని ఇందులో కనుక పోసుకున్నట్లయితే ఇలా, ఓకేనా, ఇందులో కనుక పోసుకున్నట్టే కొద్దిసేపటికి ఈ బ్లడ్లో ఉన్నటువంటి కెమికల్స్ ఏవైతే అంటే ఈ ఫుడ్ డైజెషన్ కావాల్సినటువంటి కెమికల్స్ ఏవైతే బ్లడ్లోకి వెళ్తాయో అవి ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా ఉంటుంది, అరచేతులలో అరిపాదాలలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో గడ్డ కట్టడం అనేది జరుగుతుంటుంది. అంటే దీన్ని బట్టి వానికి సరిగా డైజెషన్ అవ్వడం లేదు, పేగులలో ఏదో పేరుకుపోయింది, పేగులలో దానివల్ల వానికి ఏదో ఇబ్బంది వస్తుంది, దీనివల్ల మందు పెట్టారు అని మనం ఆలోచిస్తూ ఉంటాం. అంతేకాకుండా ఇంకొక చిట్కా కూడా ఉంది, ఏంటంటే తమలపాకు ఉంటుంది కదా, తమలపాకు మీద కొద్దిగా సున్నం తేడ రాసి నవిలినట్లయితే మందు పెట్టిన వాళ్ళకి ఈ కెమికల్స్ ద్వారా నోరు అనేది ఎర్రగా కావడం జరుగుతుంటుంది, లేదా అంటే మందు తగలనట్లయితే కనుక మామూలుగానే ఉండిపోతుంది. సో ఎర్రగా అయింది అని అంటే మందు పెట్టాలని మీరు అనుకోవచ్చు. సో దీన్ని మందు తీసేయడం ఎలా, దీనిలో అంటే ఈ ప్రేగుల చుట్టూ పేరుకునేటువంటి ఈ పదార్థాలను ఏదైతే మందు అని పెట్టి మనం అనుకుంటున్నామో వాటిని తొలగించడం ఎలా, మోషన్ ద్వారానా లేదంటే వామిటింగ్ ద్వారా దీన్ని బయటికి పంపించడం ఎలా అనే దాని గురించి నేను పార్ట్ 2లో చెప్తాను. సో ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే ఫస్ట్ మీరు కన్ఫర్మ్ కండి మీకు మందు తగిలిందా లేదా, లేదంటే మీ ఊహనైనా మీరు అలా ఫీల్ అవుతున్నారా. కొంతమంది ఈ ఊహ వల్ల ఫీలింగ్ వల్ల కూడా ఎక్కువగా అయిపోతూ ఉంటుంది, దాన్ని ఆలోచించి 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 అదే భ్రమలో ఉండిపోయి అదే అని ఫిక్స్ అయిపోతూ ఉంటారు. సో కాబట్టి అదేనా కాదా అని ఫస్ట్ మీరు కన్ఫర్మ్ కండి ఇప్పుడు చెప్పిన విధానం ద్వారా. ఇలా కన్ఫర్మ్ అయిన తర్వాత వాటిని ఎలా తొలగించాలి అన్న దాని గురించి నేను నెక్స్ట్ పార్ట్ 2లో చెప్తాను. ఎందుకంటే ఇప్పటికే ఈ వీడియో బాగా లెంత్ అయిపోయింది, ఆ పార్ట్ 2లో దీనికి సంబంధించినటువంటి చిట్కాలు ఏంటి, దీన్ని ఎలా బయటకు పంపించుకోవాలి, ఏ విధానాల ద్వారా చేసుకోవాలి అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలు చేస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.